నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు ఈరోజు వృత్తి వ్యాపార పరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. అంతేకాకుండా గతంలో చేపట్టి ఆగిపోయినటువంటి పనులను తిరిగి ప్రారంభించుకుంటూ ఉంటారు. వ్యవహారిక విషయాల్లో ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు. ముఖ్యమైనటువంటి ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించి ఉపవాసం ఉండే ప్రయత్నం చేయండి. వృషభ రాశి వారులకు ఆర్థిక లావాదేవీలు నిరాశను కలిగించకుండా జాగ్రత్త పడాలి. శ్రమ పెరుగుతుంది, పనుల్లో అనుకూలతలు పెంచుకోవాలి. వృత్తి వ్యాపారాల్లో సాధారణం కంటే కాస్త అధిక శుభ ఫలితాలుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అష్టలక్ష్మి స్తోత్రమును పారాయణం చేయండి. మిథున రాశి వారు తాము చేపట్టిన పనులను జాగ్రత్తగా పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే స్నేహితులు బంధువులను కలుసుకుంటారు, విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులు అవకాశాలను పెంచుకునే ప్రయత్నాలు చేస్తుంటారు, సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు. మీరు చేయవలసిన పూజ విష్ణుమూర్తికి అర్చన నిర్వహించండి. కర్కాటక రాశి వారు అనుకున్నటువంటి కార్యక్రమాలను పూర్తి చేసేందుకు ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయవలసిన అవసరాలు ఏర్పడతాయి. విలువైనటువంటి సమాచారం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. వస్తులాభాలు కలిసి వస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతీ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ దేవి ఖడ్గమాలా స్తోత్రమును పారాయణం చేయండి. సింహరాశి వారులకు శ్రమకు తగినటువంటి గుర్తింపు గౌరవాలను పొందుతుంటారు. పనుల్లో ఇబ్బందులు తొలగిపోతుంటాయి. ఆర్థిక అవసరాలు పెరుగుతూ ఉంటాయి. వ్యతిరేక సంబంధమైనటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉండండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు. మీరు చేయవలసిన పూజ శ్రీరామునికి తులసీదళములు సమర్పణ చేయండి. కన్యారాశి వారు తాము సంపాదించిన దానికంటే ఎక్కువ ఖర్చులు చేస్తుంటారు. పనుల్లో ఆలస్యాలు ఇబ్బంది పెడుతుంటాయి. అనేకమైనటువంటి ఆలోచనల వలన మానసిక ఆందోళన ఏర్పడుతుంది. వ్యాపారంలో ఉద్యోగంలో ఒత్తిడి కనిపిస్తుంది. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు. మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి. తులారాశి వారు ఈరోజు ప్రయాణాలను ఏర్పాటు చేసుకుంటారు. కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యాలను జాగ్రత్తగా సరిచూసుకోవాలి. వైద్యపరమైనటువంటి సలహాలు మేలు చేస్తుంటాయి. ఇక చిన్న చిన్న వ్యాపారాలు నిర్వహించే వాళ్లకు అనుకూలంగా ఉంటుంది. దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించండి. వృశ్చిక రాశి వారు తాము చేసేటటువంటి పనుల్లో ఆటంకాలతో ఖర్చులతో ఇబ్బంది పడుతుంటారు. కుటుంబపరమైనటువంటి విభేదాలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. వృత్తి వ్యాపారాల్లో కష్టపడితే కానీ ఫలితాలు పొందలేరు. ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి దండకమును పారాయణం చేయండి. ధనుసు రాశి వారులకు పలుకుబడి పెరిగేటటువంటి అవకాశాలుంటాయి. కార్యక్రమాల్లో శుభాలు కలుగుతుంటాయి. మీకున్నటువంటి మాట విలువను మరింతగా పెంచుకుంటారు. ఉద్యోగపరమైనటువంటి విందుపరమైనటువంటి ఆహ్వానాలు అందుతుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమశివుడు. మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకము నిర్వహించండి. మకర రాశి వారులకు కుటుంబపరమైనటువంటి సమస్యలు కాస్త ఇబ్బందులకు గురి చేస్తుంటుంది. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చేపట్టినప్పుడు ముందు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. దైవ దర్శనాలు సంతోషాన్ని కలగచేస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ
శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తులసీ దళములు సమర్పణ చేయండి. కుంభరాశి వారు వ్యక్తిగత సమస్యల నుండి బయటపడతారు, ఆర్థిక స్థితిగతులు మెరుగవుతూ ఉంటాయి, స్నేహితులతో వివాదాలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి. వృత్తి వ్యాపారాల్లో అనుకూలతల కోసం ప్రయత్నం చేస్తారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కనకదుర్గా అమ్మవారు. చేయవలసిన పూజ దుర్గా సప్తశ్లోకి పారాయణం చేయండి. మీనరాశి వారు ఈరోజు రాజకీయపరమైనటువంటి అంశాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడుతుంటాయి. సంఘపరమైనటువంటి కార్యక్రమాలను జాగ్రత్తగా చేపట్టండి. అలాగే వాహన సంబంధమైనటువంటి ఖర్చులు ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమశివుడు. మీరు చేయవలసిన పూజ శివాలయంలో నందీశ్వరుని దర్శనం చేసుకుని మీ కోరికను చెప్పుకోండి. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, స్వస్తి.